గుంటూరు బ్యాక్డ్రాప్లో మొత్తం అదే టౌన్లోనే మొత్తం అక్కడే స్టార్ట్ అక్కడే ఎండ్ అయిపోయి ఆ పరిసర ప్రాంతాల్లో జరిగే కథ కాబట్టి ఆ ఊరి పేరు చెప్పడం జరిగింది గుంటూరు అని. ఇన్ ఆప్షన్స్ చూసినా దిస్ మేక్ సెన్స్ అండ్ యాప్ట్ అన్నమాట. టైటిల్ ఇస్ మోర్ సూటబుల్. It's just commercial entertainer, no? Mass masala, action, comedy. For me, masti only comes. Fun, masti. Like, because being on the set, working with this crew was a lot of fun. Guntur Road anagane oka mass title. Love Lo Paddadu anedi class caption. So, class, mass, rendittiki kuda nyayam chesalaga Manoj characterization. Director Satya adbhutanga design chesadu. Guntur Road ante Mirchi Ghatu. ఆ మిర్చి ఆ పోస్టర్స్ అంటే కొంచెం మిరపకాయ ఘాటు డెఫినెట్గా ఎంజాయ్ చేసి బయటకు వస్తారండి. కథలో అలాంటి సిచ్యువేషన్ అలా చెప్పాల్సిన అవసరం వస్తుంది యాక్చువల్గా. దానికోసం ఇదేదో బాగుంది, సౌండింగ్ బాగుంది కదా అనుకుని వేరేగా ఎందుకు అనుకుంటారు అని కాన్ఫిడెంట్గా గుంటూరు అని పెట్టాం. ఫస్ట్ నా డైరెక్ట్గా చెప్పగానే గుంటూరు రోడ్ మూవీ అని చెప్పి ఇచ్చేయండి అని అనుకున్నాను. ఈ సినిమాలో అన్ని రకాలు ఉంటాయి, ప్లస్ మాస్ ఉంటుంది. అంటే వర్డే చాలా ఘాట్గా ఉంది. కమర్షియల్ సినిమా కావాల్సింది టెంపోనే, రన్ ఉండాలి సినిమాలో. ఆ 2 అవర్స్ 10 మినిట్స్ కూడా టక 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 వెళ్ళిపోద్దు సినిమా. అది సినిమాకి ప్లస్ అండి. కన్నగాన్ని గెలిగితే తెప్ప ఎలా ఉంటుందో తెలిసిందా? ఈ కథకి మనోజ్ క్యారెక్టరైజేషన్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ చాలా ప్లస్ అవుతాయి. ముఖ్యంగా ఫైట్స్ ఘాటు మెచ్చితో ఉంటాయి. ఫైట్స్ అన్ని మనోజ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలో అలా ఉంటాయి. హీరోయిజం బేస్డ్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. కథ క్యాప్ట్ మనోజ్ మేము అనుకోవడం అతని కథ కనుక అసలు ఎగ్జైట్ అయిపోయాడు. అంత ఎగ్జైట్ అయ్యాడంటే అతను ఇన్నాళ్ళు అసలు ఇటువంటి సినిమా ఒకటి చెయ్యాలని వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్గా. అలాంటి టైంలో నేను కథ చెప్పాను. చాలామంది హీరోస్ కానీ ఉంటే ఒకటి రెండు ఇంట్రెస్ట్ ఉంటే కొంత డీటెయిలింగ్ ఉంటుంది. మనోజ్కి అలా కాదు, ప్రతి డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ అన్నింటిలో నాలెడ్జ్ ఉంది, అన్నింటిలో హెల్ప్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. సో అది మనం యూనో కనెక్ట్ అయ్యి పాజిటివ్గా తీసుకుంటే ఇట్ రియల్లీ డూ వండర్స్. అనుకున్నా అంటే మనోజ్ గారితో కూడా చేయాలి అని. ఎందుకంటే అంతకుముందు ఆయన కొన్ని సాంగ్స్ చూసారు, చాలా మంచి డాన్సర్ ఆయన, చాలా బాగా చేస్తారు. ఆయనతో కూడా ఒక సాంగ్ చేయాలి అనుకున్నాను. లక్కీగా దీంట్లో 4 సాంగ్స్ వచ్చినాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారండి ఆయన. మనం ఒక ఇమాజినేషన్తో క్యారెక్టర్ని రాస్తాం, బట్ అది స్క్రీన్ మీదకి ఎంతవరకు వస్తుంది అన్నది యాక్టర్ చేయడం మీదే ఉంటుంది. దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాడు మనోజ్. 100% మనోజ్ చేయడం వల్ల సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటారు. అంత పర్ఫెక్ట్ యాక్టర్. మనోజ్ గారు అంటే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ చాలా అతను పరిచయం అవటంతోనే క్లోజ్ అయ్యారు. ఆయన చాలా ఓపెన్గా ఉంటున్నారు, చాలా ప్రాక్టికల్గా. అంటే మనం ఈ సినిమా చేస్తున్నాం ఎలా ఉండాలి అన్న క్లారిటీ డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి అందరికీ ఉండటం నాకు ప్లస్ అయింది. మనోజ్ అంతటి బెస్ట్ ఎక్స్పీరియన్స్. నా ఆలోచనల్ని డబుల్ చేపించింది ఆయన మైండే. ఎందుకంటే ఆయన చెప్పే విధానం, ఆయన ఫైట్స్ గురించి మాట్లాడే విధానం అంతా వచ్చి చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. ఫైట్ మాస్టర్కి కావాల్సిన ఎలిమెంట్స్ అంతా ఆయనలో ఉంటాయన్నమాట. డిస్కషన్లోనే బాగా ఇన్పుట్ చేసేవాడు. మనం ఎగ్జాక్ట్ 1 అవర్ 2 అవర్స్ మైండ్లో వేసుకుని అలా కళ్ళు మూసుకున్నాం అంటే పర్ఫెక్ట్ ఫైట్ వస్తుంది. తట్టుకోలేవు నా కొడక. చాలా రిస్క్ చేస్తాడు, కష్టపడతాడు, సినిమా కోసం ప్రాణమైన ఇస్తాడు. మనోజ్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే మనోజ్. తను నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు, సరదా సరదాగా ఉంటాడు. అతను సేమ్ వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టేలాగా బిహేవ్ చేయటం, పెద్దల గురించి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా గౌరవంగా కానీ టైం సెన్స్ అన్నీ ఉన్నాయి. మనోజ్ గారితో ఫస్ట్ టైం పనిచేయడం, ఆయనతో పనిచేసి ఎవరన్నా ఆయన అంటే అంత మెచ్చుకుంటారు. ఎందుకంటే అందరం కలిసి భోంచేసి ఆయన ట్రీట్ చేసిన విధానం కానీ, ఆయనతో వర్క్ చేస్తున్న స్టైల్ కానీ వెరీ నైస్. మనోజ్ గారితో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనిపిస్తుంది. ఐ లైక్ హిమ్ సో మచ్. We'll be right back.
లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి చాలాసేపు పట్టింది తెలుసా? డైరెక్టర్ సత్య గారు, వన్ ఆఫ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఐ మెట్. స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాన్ స్టాప్గా మొత్తం స్క్రిప్ట్ డైలాగ్ టు డైలాగ్స్ పేపర్ చూడకుండా చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన స్టోరీ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశారు. చెప్పినట్టు చెప్పిన చెప్పినట్టు ఇంకా హై క్వాలిటీలో తీసిచ్చారు. పర్సనల్గా చెప్పాలంటే ఐ గాట్ వెరీ గుడ్ బ్రదర్ ఫర్ మీ ఈ మూవీతో. సత్య డైరెక్టర్ గురించి చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ డైరెక్టర్. అతను ఒక మంచి సబ్జెక్ట్ కుదిరింది, ఆఫ్టర్ గ్యాప్ మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు. తను డైలాగులు కూడా అదిరిపోయాయి, ఎస్పెషల్లీ ఆ ట్రైలర్లో ఉన్నటువంటి ఆ డైలాగ్, ఏం చూసుకుంటున్నా నువ్వు ఇంత ఇది అంటే సత్తా అని చెప్పేసి మనోజ్ చెప్పేది అసలు చాలా గూజ్ బంప్స్ వ్యవహారం. సత్తా ఉన్నాడు చూస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక. ఆ మాస్ చికట్టించిన విధానం, తీసిన షార్ట్స్ కానీ, ఆ మిరపకాయలు అలా చూసుకుంటే ఎర్ర మిరపకాయల మధ్య నుంచి ఆ బైక్ రావడం కానీ, సో ఎనర్జీ అతను చూపించిన ఎనర్జీ కానీ, డైలాగ్స్ కట్ చేసిన విధానం కానీ. బట్ ద వే సత్య నాకు చెప్పింది కానీ, ఆబ్వియస్లీ ఇప్పుడు తీసినాక చూసింది కానీ, వెరీ పేసీ. ఎక్కడ ల్యాగ్ అనేది యూనో, ఎక్కడ బోర్డు కొడతాం అనేది ఉండదు. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది యూనో. ఈవెన్ ద రన్ టైం కూడా కట్ చేసి ఎడిట్ చేసి చాలా బాగా చేశాడు. అయినా వీడికి పిల్లనిచ్చే సన్నా చెబడరా, ప్రయత్నిస్తే పోయేదే ఉందండి. బ్యాచిలర్ బానిస శృంఖలాలు తప్ప ఈ తక్కువ ఫిలాసఫీలు మాత్రం బాగానే చెప్తావు. కిస్సులు కూడా బాగానే పెడతాను. కన్నా ఈచ్ వే, ఐ మీన్ ఎవ్రీ సైడ్ నుంచి, ప్రతి కాస్టింగ్ నుంచి, టెక్నికల్ లొకేషన్స్ కానీ అన్నిట్లో హీ వాజ్ విత్ మీ. సో అది ఆయనకే అడ్వాంటేజ్ అయింది, బాగా అనుకున్న చేయగలిగాడు. నాకు కూడా బడ్జెట్ అఫ్కోర్స్ అనుకున్న బడ్జెట్లో సుమారుగా చేయగలిగింది. అంటే డైరెక్టర్ సత్య నాకు జగన్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసండి. అంటే అప్పుడు ఈడియట్ టిట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేస్తున్న దీంట్లోనే అప్పుడే అనుకునేవాళ్ళు అండి. అంటే మంచి విషయం ఉంది డైరెక్టర్లోనే, ఇతను డైరెక్టర్ అవుతాడు, మంచి డైరెక్టర్ అవుతాడు. తను క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు గోహెడ్ బాగుంటుంది, డెఫినెట్గా బాగా చేద్దాం, సెట్లో కూడా బాగా ఇంప్రూవైజ్ చేసి బాగా చేద్దాం అని అభిమానంతో చేశాను ఈ క్యారెక్టర్. అంటే ఆయనకి ఎప్పుడు చిన్న స్టైలైజ్ ఫైట్ కావాలంటాడు, కానీ ఆయన గుంటూరు అయిన ఒక మాస్ సినిమా చెప్పి నాకు మాస్గా చేసే వెంకట అన్నాడు. సో ఆయన ఎప్పుడు మనం మే చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని ఆయన డైలాగ్ తగ్గట్టు గుంటూరుడు సినిమా ఫైట్ చేస్తుంటాం. వయసులో ఉన్నవాడికి అది నాలాంటి వాడికి బీపీ వస్తే ఎలా ఉంటుందో, నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మేనేజ్ చేయొచ్చు కానీ రంకు మోగుండు మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. డిజే వసంత్ ఈ మూవీకి మ్యూజిక్ అందించడం జరిగింది. ఒక కమర్షియల్గా అతను సెంత ఏంటో నాకు తెలుసు. మనోజ్ గారు ప్రయత్నం చేసిన తర్వాత అతని పాటలు ఆల్రెడీ చేసింది విని ఒకే ఫైన్ అండం. ఇంతకుముందు సినిమాలు మ్యూజిక్ కన్నా నాకు ఫ్రెష్గా చూపించండి, వినిపించండి అని చెప్పగానే సత్య గారు, మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసుకుని తీసుకొచ్చి వినిపించారు. సింగిల్ సిట్టింగ్లోనే ఆల్ ట్యూన్స్ ఓకే. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ వసంత్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. ఈ సిచ్యువేషన్లో ఇలాంటి పాటను అడిగింది, సో డైరెక్టర్ ఇలాంటి పాట చేయించుకున్నాడు. అది కమ్ అవుట్ వెరీ వెల్, చాలా బాగుందని అందరూ అంటున్నారు. పదే పదే మది పద పద అని నీ వైపు నెడుతోంది, ఇదేమి వింటో తెలియదు కానీ గమ్మత్తుగా ఉంది. స్టోరీ ఫస్ట్ నుంచి ఫస్ట్ తెలిసింది ఆయనకే స్టోరీ. సో బిగినింగ్ నుంచి అతను తెలుసు కాబట్టి పక్క ఏ సిచ్యువేషన్కి ఎలాంటిది కావాలి అనేది ఇచ్చాడు. సో ఏదో కట్ చేస్తే సాంగ్ అలాంటివి లేదు. సో ఆ ఫీల్ నుంచే రావాలి, అది కంపల్సరీ స్టోరీతో కనెక్ట్ అయిన వాళ్ళే చేయగలుగుతాడు. సో ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడు, అది చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. వసంత్ గారితో ఆల్రెడీ చేశానండి, అతని మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంటాయి. అలాగే సాంగ్స్ వినిపించి సాంగ్స్ వినిపించాడు. ఫస్ట్ ఒక సాంగ్ విన్నాం బాగుంది అనుకున్నాం, మళ్ళీ ఇంకొక సాంగ్ విన్నాం. అంటే తిని ఎలా ఉంటుందంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి, అంటే వేరియేషన్స్ ఉంటాయి. నాలుగు సాంగ్స్ చేశాను దీంట్లో, నాలుగు సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగున్నాయండి. ఈ మ్యూజిక్ ఎంత బాగా రావడానికి వసంత్ ఎంత కష్టపడో నాకు తెలుసు, ఎందుకంటే నన్ను మనోజ్ని ఒప్పించడం అంత ఈజీ థింగ్ కాదు. కొరియోగ్రాఫర్ ఆల్ సాంగ్స్ అన్ని శేఖరే చేశాడు, సింగిల్ కార్డు. అయితే మనోజ్ వచ్చి శేఖర్తో ముందు ఎప్పుడు చేయదు, శేఖర్తో ఒకటి రెండు సాంగ్ చేసిన తర్వాత సీక్ బాగు జరిగింది. అండ్ ఆల్ ఫోర్ సాంగ్స్ శేఖర్ మాస్టర్ చేశారు. అండ్ రియలీ హ్యాపీ శేఖర్ మాస్టర్ లాంటి ఒక మంచి వ్యక్తిని కలిసినందుకు. అండ్ ఫ్యూచర్లో కూడా ఎన్నో సాంగ్లు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లస్ పాయింట్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా ఉంటాయండి, స్మైల్ ఇస్తే డింపుల్స్ పడతాయి కదా, ఒక తెలియని అందం ఉంటుంది అండి దాంట్లో.
మీరు చూస్తూనే ఉంటాడు స్పష్టంగా, నా ఫోర్స్ కానీ ఆ కటౌట్ చూస్తేనే అర్థమైపోయింది. ఇంకొక సిద్ధార్థ్ నా సినిమాలో ఫోటోగ్రఫీ ది బెస్ట్ ఉండాలనుకుంటా యాజ్ అ డైరెక్టర్. సో సిద్ధార్థ్ ఏంటంటే ఆ స్పీడు క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా నేను నా మైండ్లో వచ్చే ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా అతను ప్రజెంటేషన్ టూ లైటింగ్ కానీ ఇదంతా దానిలో నాకు బాగా హెల్ప్ అయ్యాడు. అందుకే విజువల్గా మీరు చూడండి ది బెస్ట్ ఫోటోగ్రఫీ, అందరూ బాగుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి ఎలా చూపించాలి సాంగ్స్, ఎలా అందంగా చూపించాలి అది చూపిస్తారు. మంచి వర్క్ అండి, అంటే బాగా ట్యూన్ అయిందండి. మన ఏదైనా షార్ట్ చెప్తే దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసి బ్యూటీ తీసుకోవడం షార్ట్లో బాగా చేస్తారండి. కోహినూరు మీ దొట్టు తన మనసు వచ్చ తెలుపు అలాంటి లాంటి అమ్మాయి కాదురా అలై వచ్చి నన్నే తాకెరా. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్. అండ్ ఫైనలీ సిద్ధ్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఈ సినిమాకి వచ్చి సిద్ధి మూవీ చేసి పెట్టాలంటే ఇమీడియట్గా చేస్తాను అన్నాం. అండ్ సత్య గారు వాళ్ళు కలిసి ఇమీడియట్గా వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం ఈ సినిమా ముందుకు తీసుకెళ్దాం. అండ్ చాలా చేశాడు సినిమాలు ఆల్రెడీ, చేసినాక కూడా యూనో వెరీ డౌన్ టు ఎర్త్, మనకి కొత్త వాళ్ళని అది ఫీల్ ఉండదు. యూనో అంత పెద్ద వాళ్ళతో పనిచేశాడు ఆయన, తమిళ మూవీస్ పెద్ద పెద్ద కమలాసన్ గారితో కూడా చేశాడు ఆయన. అండ్ ఇక్కడ అంత ఫాస్ట్గా రావడం చాలా హెల్ప్ అయింది. అసలు అమ్మాయి ఎవరో తెలియకుండా ఇంత డీప్ గా వచ్చేస్తే కష్టాలు తప్ప బా. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. ఫైట్ మస్ట్ అవర్ అండి, మనకి ఫైట్స్ చాలా ఇంపార్టెంట్ కదా అని మన జరిగినప్పుడు వెంకట అనుకున్నారంటే, తర్వాత వన్స్ వాళ్ళిద్దరికి పరిచయం అయిన తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి మొత్తం ముగ్గురికి వన్ సింక్. అంటే గుంటూరు ఫైట్లో మంచి మనసు గారికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఘాటు మిర్చి అందులో ఏ డైలాగ్ చేసిన ఫైట్ చేసిన ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆ మిర్చికి గుంటూరు రోడ్కి ఆ మిక్స్ అయితే గుంటూరు రోడ్ మనోజ్ గారికి కరెక్ట్గా ఉంది. ఫైట్స్ ఎక్కువ ఆయన కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినాక ఆయన చెప్పారు, మాస్టర్ ఈ సినిమాకి నేను ఫైట్స్కి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీరు ఏం చేస్తారో నా మీద ఎంత స్టైలిష్ చూపిస్తారో అంత స్టైలిష్ చూపించిందని ఫస్ట్ టైం నా పైన నమ్మకం వదిలేసాడు అనమాట. అలాంటి మనిషి నా మీద ఫస్ట్ మొత్తం ఫైట్స్ మీరే చూసుకోవాలి అని అప్పగించినప్పుడు నాకు కొంచెం టెన్షన్ పడ్డా, కానీ లాస్ట్లో ఫైట్స్ అని చూసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలా కష్టపడి చేసాం, చాలా రిస్క్ కూడా చేశాడు ఆయన, వితౌట్ డూప్ చేసాం. అన్ని సినిమాలు నా స్టన్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఐ డోంట్ కాంప్రమైజ్ ఇన్ స్టన్స్. అండ్ ఫైనల్గా ఈ సినిమాకి వెంకట్ మాస్టర్ నాకు ఎప్పటి నుంచే తెలుసు, నాకు తమ్ముళ్ళగా నా బ్రదర్, సో హీఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఎస్పెషలీ ఫర్ హిస్ టాలెంట్, రియలీ వెరీ టాలెంటెడ్ గై. అండ్ ఈ సినిమాని మీ చేతిలో అప్పచెప్తున్నాను, ఇది ఇదిగోండి ఇది అనుకుంటున్నాను నాకు తీసి పెట్టండి అని చెప్తే అద్భుతంగా తీసి పెట్టాడు, నా కెరీర్ బెస్ట్ ఫైట్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ దాట్. సో యాక్షన్ అనేది ఎప్పుడు స్ట్రెంగ్త్, అంత కనెక్ట్ అయ్యి చేయాలి అంటే బాగుండాలి. సో వెంకట్ ఎక్స్ట్రాడినరీ అండి. మనోజ్ మార్నింగ్ అసలు ఫైట్స్ అంటే మార్నింగ్ 6-6:30 జనరేటర్ వచ్చే ముందు వచ్చి ఉండేవాడు, అందరికీ ఇంకా టెన్షన్, అందరూ లేటు 10-15 మినిట్స్ వచ్చేసి అయినా బయట కూర్చుని మేకప్ అది ఏం చేస్తున్నాడు. అన్ని ఫైట్లు చూసిన తర్వాత మా ఇంటికి ఒక కాలింగ్ బెల్ కొట్టారు, నేను చూస్తే ఇంత పెద్ద ఒకే వచ్చేసింది, మనోజ్ అని పంపించాడు. అంటే ఫస్ట్ టైం నేను ఎవరు ఏ ఫైట్ మాస్టర్కి నేను అలా పంపించలేదు, నీకు పంపిస్తున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, నేను బ్రదర్లాగా ఫీల్ అయ్యి బ్రదర్లాగా ఫీల్ అయ్యానని చెప్పి ఇంత పెద్ద బొక్కే అంటే దగ్గర దగ్గర నా అంత హైట్ ఉంటుంది. ఒక్కొక్క ఫైట్కి ఒక్కొక్క చిన్న విజువల్ ఫీస్ట్ ఉంటుంది, అంటే మూవీలో వచ్చే ఫస్ట్ ఫైట్ ఓ మిర్చి యార్డ్లో ఉంటుంది, అంటే అన్నింటిలో ఒక విజువల్ ఫీల్ ఉన్న సిచ్యువేషన్లో వస్తాయి మేడం. దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. ప్రజ్ఞా జోషాలతో కూడా దీంట్లో ఫస్ట్ టైం అండి నేను చేయటం. కదిలే రంగులో వెళ్ళిరా అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ తనకి డ్యాన్స్ లేదండి, జస్ట్ అంటే వాక్ చేయడం, చిన్న రొమాంటిక్గా చూడటం, క్లోజప్ పెట్టాం ఫస్ట్, తనే చిన్న స్మైల్ ఇచ్చిందండి, చాలా క్యూట్గా ఉందండి. మన
మనోజ్ పక్కన అనుకున్నప్పుడు కంచెలో తను బాగా చేస్తుంది, మంచి పెర్ఫార్మర్, పైగా ఈ గ్లామర్ రోల్కి చాలా బాగుంటుంది, సూట్ అవుద్ది అని అనుకుని ప్రజ్ఞాన్ని కాస్ట్ ఫర్ మై కరియర్. ఇట్స్ ద ఫస్ట్ టైమ్, ఇట్స్ మై ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అవుటింగ్, సో ఐమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు మై ప్లాన్ అండ్ ఐ హోప్ ద మూవీ వర్క్స్. సో యా, ఐ మీన్ ఐ హోప్ దిస్ విల్ బి అ నైస్ చేంజ్ ఓవర్. అదేంటంటే అమ్మాయి గురించి తిని అడ్మైర్ అయ్యి తన గురించి పాడుతున్న సాంగ్ హీరో. తనమేని రంగు మెరుపు, కోహినూరు మీ దొట్టు, తన మనసు వచ్చ తెలుపు, అలాంటి లాంటి అమ్మాయి కాదురా. అలై వచ్చి నన్నే తాకే. కాస్టింగ్ అన్నిటిలో బెస్ట్ చాయిస్ నిజంగా ప్రజ్ఞ. చాలా ఆలోచించాం కంచెల్ అండ్ కమర్షియల్, అదే ట్రెడిషనల్ సినిమా డ్రెస్సింగ్ దాంట్లోనే చూసాం కమర్షియల్ దానికి సెట్ అవుతుందా లేదా అని. బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ తన కాస్ట్యూమ్ సెట్ అవటం కానీ, యాక్టింగ్ టాలెంట్ కానీ, డాన్స్ కూడా బాగా చేసేది, మంచి చాయిస్ నేను చేసి తను తీసుకోవడం. ప్రజ్ఞా జైస్వాల్ పెళ్లి చూపుల సీన్ సినిమాలో గ్లామర్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ కంచ. ఈ సినిమాతో ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 2 టన్నులు మిర్చి తీసుకొచ్చాం సార్, దానికి ఘాటు మొత్తం బాగా అసలు చాలా సఫర్ అయ్యామండి, మొత్తం గొంతులు అంత పోయి మొత్తం అసలు ఏదైనా తిందామన్నా కూడా తినలేకపోయేవాళ్ళండి. ఆల్రెడీ 10 మినిట్స్ కూడా ఎవరు ఉండలేకపోయారు, అది పెట్టుకుని ఉన్నా కంటిన్యూస్ స్నీజ్ కానీ కాఫ్ కానీ వస్తూనే ఉంటుంది. నా మూవీలో స్క్రిప్ట్లో కథ చెప్పి డీటెయిల్డ్గా అంటే మీ చేయడ ఇది ఎలా ఉంటుంది అంటే అతను తెలుసు అన్ని న్యాచురల్ లొకేషన్స్, ఏ స్క్రిప్ట్లో పెద్ద పెద్ద సెట్లు ఏ సిచ్యువేషన్స్ తక్కువ అన్ని న్యాచురల్ లొకేషన్స్ అనమాట. చూసేసరికి మిర్చి యాడ్ దాని తలక ఇంపార్టెన్స్ ఏంటి, మేము చేసిన కష్టం అంతా మాకు చాలా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. నిజంగా అదృష్టం, ఫస్ట్ మూవీలో ఇంత లెజెండ్స్ పెద్ద పెద్దలతో రావు రమేష్ గారు వీళ్ళందరితో చేసినందుకు. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏదంటండి, మా క్లైమాక్స్ షాట్ చేసినప్పుడు అందరూ ప్రతి టాప్ టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఉంది అందరూ ఉండేవాళ్ళు, అందరూ ఒకళ్ళని కాదు బట్ కోటా గారితో బాగా ఇంకా ఎక్కువ. ఇలాంటి ఈ క్యారెక్టర్స్ అనేది మీద చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట, అది ఎగ్జిక్యూట్ చేసిన విధానం రాసిన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి మాకు. అదే రాజేంద్ర ప్రసాద్ గారు అది డబ్బింగ్ చెప్పి నాకు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేసిన విధానం అదొక సెపరేట్ నా లైఫ్లో అదొక విచిత్రమైన అనుభూతి నాకు. ఈ గుంటూరులో ఆయనకి బెస్ట్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాను, సో మా మధ్య సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చూడడానికి ఒక అడల్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ కలిసినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది అని ప్రతిబింబించేలాగా సీన్స్ అన్ని బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్ హైలైట్ సినిమాకి. ప్రొడ్యూసర్ అట్లూరి శ్రీవరణ్, అతను నా బెస్ట్ ఫ్రెండ్. అసలుగా ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు ప్రభు తేజ అని బ్రహ్మ, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. మనం చేద్దాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అందాం. సో బడ్జెట్ అన్నది విషయంలో కొంచెం పెరిగినా పర్వాలేదు కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మనం. ఓ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అన్నది ఒక పక్కన పెడితే మాకు ఆ ఫ్రెండ్షిప్ అన్నది బాగా హెల్ప్ అయింది. నాకు ఎప్పటి నుంచి తెలుసు కానీ ఈ సినిమాగా ఇంకా క్లోజ్ అయ్యారు అండ్ ఇంత పెద్ద సినిమా ఇంత గొప్ప సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత గొప్పగా తీసినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఈ సినిమా నాకు టెక్నీషియన్స్తో అండ్ ఒక ప్రొడ్యూసర్లు వీళ్ళతో పాటు నాకు అందరూ ఒక మంచి ఫ్యామిలీలాగా ఒక బ్రదర్స్ ఫ్రెండ్స్ దొరికారు. I'm thankful to God for that and I'm blessed to have them all. Producer Varun gariki manchi hit raavali industry ki kottaga teesthunaru, chaala manchi producer aina, chaala producer chaala baa undali industry lo. Nen enta baa cheyal anukunna maaku inta mandi dancers kavali, ee song ki laaka in requirement kavali ani chepthe properties kavalante ekkada deeniki compromise avakunda maaku ed adigithe adi icharandi Varun garu. చాలా థ్యాంక్స్ వరుణ్ గారు. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి ఎక్కడ లోటు లేకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ బాగా చూసుకుంటూ చాలా బాగా చేశారు.
యూనిట్ అంతా కూడా వాళ్ళ గురించి చాలా పాజిటివ్గా, ఈ వరుణ్ గారు లాంటి ప్రొడ్యూసర్ నిలబడితే ఇంకా 10 సినిమాలు తీస్తారు ఇలాంటి వాళ్ళు బాగుండాలనే కోరుకునే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. డెఫినెట్గా ఆయన ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతాడు, ఎన్నో మంచి సినిమాలు తీస్తారు. ఇంకా ఫైట్కి ఇంత బాగా వచ్చింది అంటే కారణం వర్ణన్నే, ఎందుకంటే అంత ఖర్చు పెట్టాడు సినిమా కోసం, ఫైట్స్ కోసం మాత్రం చాలా ఖర్చు పెట్టాడు. క్లైమాక్స్కి అయితే 30-40 మెంబర్స్ ఫైటర్స్నే 4 డేస్ వర్క్ చేశాను అనమాట. సినిమా కోసం ఏం కావాలో అన్ని వర్ణన చేశాడు. సో వర్ణన్ కోసం సినిమా హిట్ అవ్వాలి. ప్రతి నిమిషం వచ్చి మీ థియేటర్లో మీరు వచ్చి మీరు సినిమా చూడాలి అనేది మేము కష్టపడి చేసాం. తప్పనిసరిగా ఒక సూపర్ హిట్ కొట్టడానికి రెడీగా వస్తుంది గుంటూరు రోడ్ సినిమా. ఈ సినిమా చేసిన సాటిస్ఫాక్షన్ ఇంకా నాకు ఇంకా లోపల ఉందండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా టీం అందరూ, మిమ్మల్ని అందరిని కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తుంది. ఐమ్ షూర్ మీ అందరికీ అందరిని ఎక్సైట్ చేస్తుంది మూవీ. ఎట్టిగలుతారు మూవీ థియేటర్ నుంచి 2.5 అవర్స్ ఒక చాలా థ్రిల్ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఒక ఫీల్ అని బయటకు వస్తారు. ఆ మాత్రం అంటే ఎక్స్పీరియన్స్ అయితే నాదే డైరెక్టర్గా. మీరు అందరూ చూసి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్. మార్చ్ 3 సినిమా రిలీజ్ అవుతుంది గుంటూరు రోడ్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసి ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ అ కమర్షియల్ మాస్ ఫన్ రైడ్. థ్యాంక్ యూ.